గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన వారి వివరాలు, దానికి సంబంధించిన సమాచారం ఎవరైనా ఇస్తే 2 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని చెప్పి నిన్న విజయవాడ పోలీసులు ప్రకటించారండి. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వారు. గౌరవ ముఖ్యమంత్రి గారిపై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి అని. ఏం చెప్తున్నారు వీరు? దాడికి సంబంధించిన నిందితులను పట్టుకొనుటకు దోహదపడే ఖచ్చితమైన సమాచారమును, దృశ్యాలను, అంటే సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్ ఇట్లాంటివి అందించవచ్చు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారమును అందించవచ్చును. ఈ విధముగా కేసుకు దోహదపడే సమాచారం అందించిన వారికి 2 లక్షల రూపాయలు నగదును బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది చెప్పారు. బాగుంది. 2 విషయాలు ఇక్కడ. వీరైతే గౌరవ ముఖ్యమంత్రి గారిపై దాడి అన్నారు, అంతే. హత్యాయత్నం అల్ల. వైసీపీ వారు మాత్రం హత్యాయత్నం అంటున్నారు. వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో కూడా హత్యాయత్నం అని రాశారు. వాళ్ళ అధికార పత్రిక సాక్షి మీడియాలో కూడా హత్యాయత్నం అనే రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికే ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగింది, పథకం రచించారు అన్నారు. ఒకటి. ఇక్కడ రెండవది, మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇంతవరకు వారికి ఆచూకీ తెలియదు. ఈ దాడికి సంబంధించి ఎటువంటి సమాచారము పోలీసుల వద్ద యాజ్ ఆఫ్ నౌ లేదు. అయితే తెలుగుదేశం పార్టీ వాడు దీని వెనక ఉన్నారు, దీని వెనక కుట్ర ఉన్నది అని అధికార పార్టీలో నాయకులంతా ప్రశ్నలు పెట్టి చెప్పారండి జరిగిన వెంటనే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేరుగా ఆ మాట అనకుండా తన పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో అవన్నీ నిజం అన్నట్టుగా ఆయన యాక్ట్ చేస్తున్నాడు. అదేంటి, ఆయన మీద హత్యాయత్నం జరిగిందని నెంబర్ వన్, 2 ఈ హత్యాయత్నం వెనక తెలుగుదేశం ఉన్నది, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి సాక్షిలో కూడా రాశారండి. సి, అధికార పత్రికలో, తాము ఓన్ చేసే పత్రికలో, తాము నడిపే పత్రికలో చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ నా మీద హత్యాయత్నానికి దాని వెనక ఉన్నాడు అని చెప్పి రాయించుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడ హత్యాయత్నం అని అనలేదు, దీనికి సంబంధించి ఎటువంటి సమాచారము మా వద్ద లేదు అని చెప్తున్నారు క్లియర్గా ఇందులో ఇప్పటి వరకు. మరి ఏ రకమైన సమాచారం లేకుండానే దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని ఎట్లా చెప్పారు? అంటే కనీసమైనటువంటి ప్రమాణాలు ఏమీ పాటించరా. అందులో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షం కొంచెం ఎక్సెసివ్గా మాట్లాడవచ్చు, కొంచెం అతిగా మాట్లాడవచ్చు, అది అలౌడ్ ప్రజాస్వామ్యంలో. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు మాత్రం అట్లా మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే అధికారాన్ని చలాయించేది వాళ్ళు, అన్ని వ్యవస్థల మీద పెత్తనం వాళ్ళది. సో క్లియర్గా ఈ ప్రశ్న ఒకటి వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే, పోలీసుల వద్ద యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పటికీ ఈ దాడికి సంబంధించి ఏ రకమైన సమాచారము లేదు. దీనికి తోడు నిన్న విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారండి. పెద్దగా వివరాలు ఏమి చెప్పలేదు, చాలా క్లుప్తంగానే ప్రసంగించారు ఆయన. ఎందువల్లంటే ఇది ఒక మాట ఎక్కువ చెప్తే ఏమవుతుందో, ఒక మాట తక్కువ చెప్తే ఏమవుతుందో అనే భయం ఉంటుంది. దీన్ని మరీ తక్కువగా తీసిపడేయకుండా ఉండటానికేమో ఆయన ఇది రాయే వేసింది, ఏర్గన్తో చేశారు, పెల్లెట్లు ఇట్లాంటివన్నీ చెప్పారు కదా అధికార పార్టీ వాళ్ళు, ఈవెన్ సాక్షిలో కూడా రాశారు కదా. కానీ అవన్నీ కాదు రాయే అని చెప్పి తేల్చాడు ఆయన. నెంబర్ వన్, ఆ రాయి ఎందుకంటే అది గుప్పిట్లో పట్టేంత రాయి, అది ఆ సైజు రాయిని మీరు ఏర్గన్లో పెట్టలేరు. అదేవిధంగా ఈ కెటాపుల్ట్ ఇట్లాంటి వాటిల్లో కూడా దాన్ని పెట్టి వేయడం సాధ్యం కాదు, కాబట్టి ఇది రాయే, గులక రాయే అని తేల్చారు. అయితే మళ్ళీ ఇది గులక రాయే అంటే చాలా తక్కువ చేసినట్లు అవుతుంది కాబట్టి, అధికార పార్టీ వారికి నచ్చదు కాబట్టి, ఇందులో చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది, ఇంకొంచెం పక్కన తగిలితే ఏమైపోయేది ఆయనకి అని చెప్పి అంటుంటారు కదా. మనం నడిచేటప్పుడు ఇంట్లో గుమ్మం కొట్టుకుందనుకోండి, బాత్రూంలో తలుపు కొట్టుకుందనుకోండి, నుదుటి మీద గాయం అవుతుంది చాలామందికి. అందరూ చెప్తారు కొంచెం పక్కగా తగిలితే ఏమవుతుంది, కంటికి తగిలితే ఏమయ్యేది అని. సో ఇది దాడి వల్ల జరిగినటువంటి పరిణామం కాదు, అది మామూలుగా కూడా అటువంటివి జరుగుతాయి. సో ఇది కొంచెం పక్కకు కనుక తగిలింటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది అని క్రాంతి రాణా టాటా గారు కూడా నిన్న ఆ మాట చెప్పాడు. ఎందుకంటే ఆ మాట చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఆయనకు కూడా. అయితే స్పష్టంగా ఆయన ఇది ఒక గులకరాయి వేశారు అని చెప్తున్నారు కదా, అది కూడా ఎస్టాబ్లిష్ కాలేదండి. యాక్చువల్గా ప్రస్తుతానికైతే గులకరాయి వేసినట్టుగా మేము భావిస్తున్నామని చెప్పారు, కానీ ఎందుకంటే ఆ గులకరాయి ఏమీ కూడా ఆ వీడియోలో కనిపించలేదు, ఆ మాట కూడా ఆయన ఒప్పుకున్నారు. అది కనిపించలేదు, దాని మీద మేము ఏదో 13-14 బృందాలు వేసామని చెప్పారు ఇన్వెస్టిగేషన్కి, మామూలు విషయం కాదు. అయితే ఏమీ సమాచారం లేకుండానే 307 సెక్షన్ ఎట్లా పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ అనే సెక్షన్ అన్నమాట, ఎట్లా పెట్టారు? వెల్లంపల్లి ఇది హత్యాయత్నం అని ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే ఇది హత్యాయత్నం అని చెప్తారా? గీసుకుపోయినా, చిన్న గోక్కుపోయినా,
చిన్న స్క్రాచ్ పడినా హత్యాయత్నం అంటే ఓకే హత్యాయత్నం అని పెడతారా? ఆ మాట అడిగితే ఆయన్ని హత్యాయత్నం అని ఎట్లా పెట్టారండి మీరు? ఏమిటంటే అది కాకుండా ఇటువంటి రాళ్ళదాడులు గతంలో జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది, నందిగామలో జరిగింది, ఈ మధ్యకాలంలోనే రాయి వేశారు. అప్పుడు పోలీసులు ఏం చెప్పారో తెలుసా మీకు? ఈ పూలతో పాటు కొన్ని రాళ్ళు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు, పూలల్లో ఉంటాయి రాళ్ళు, అట్లా జరిగింది అంతే అని తేల్చిపడేశారు ఆ రోజున. ఇప్పుడు మాత్రం హత్యాయత్నం అని చెప్పి అంటున్నారు. మీరు ఆ రోజున హత్యాయత్నం కేసు పెట్టలేదు ఎందుకు మీరు రాయి పడితే ప్రతిపక్ష నాయకుడి మీద అంటే, క్రాంతి రాణా టాటా గారి సమాధానం ఏంటి అంటే, ఆ రోజున వాళ్ళు ఆ కేసు పెట్టలేదట, హత్యాయత్నం అని వాళ్ళు పెట్టలేదు కాబట్టి, వాళ్ళు చెప్పలేదు కాబట్టి, ఫిర్యాదు ఇవ్వలేదు కాబట్టి మేము పెట్టలా. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు హత్యాయత్నం అన్నారు కాబట్టి పెట్టాము. లేదు చంద్రబాబు నాయుడే చేయించాడు అని రాస్తే అందులో ఆ మాట రాసేవాళ్ళ, సిఐఏ వాళ్ళు, ఎఫ్బిఐ వాళ్ళు, మొస్సాద్ ఇంకేదో పెద్ద ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ, స్పై ఏజెన్సీ ఏదైనా చేసింది అంటే అది కూడా రాస్తారా? జస్ట్ ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది రాస్తారా? లేదు అధికార పార్టీ వాళ్ళని సంతోషపడడానికి రాశారా అనేది. ఇంకో మాట చెప్పాడండి ఆయన, అదేంటంటే 1480 మంది ఉన్నారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సింగనగర్లో మొన్న శనివారం నాడు ఆ రోడ్ షో చేసేటప్పుడు 1480 మంది పోలీసులు కాపలాగా వస్తున్నారు ఆయనకి. అక్కడ జనం ఎంత ఉన్నారు లోకల్గా? యాక్చువల్గా అండి వీడియోలో చూస్తే మీకు కొన్ని వందల్లో కూడా జనం కనిపించాలి అక్కడ. ఈవెన్ చీకటిగా ఉన్నా కూడా జనం కనిపిస్తున్నారు. కానీ క్రాంతి రాణా టాటా గారు 580,000 మంది వరకు ఉండొచ్చు ముందు వెనక అక్కడ ఇక్కడ, ఎందుకంటే 22 కిలోమీటర్లు జరిగింది రోడ్ షో, 5,000 మంది వరకు ఉంటారన్నారు. అది అతిశయోక్తి, 5,000 మంది లేరు. లేదు 5,000 మంది ఉన్నారు అనుకుందాం. సో 5,000 మంది అక్కడ మామూలు సామాన్య జనం ఉంటే 1480 మంది పోలీసులు ఉన్నారు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే దాదాపు ప్రతి ముగ్గురికి ఒక పోలీసు ఉన్నాడు అక్కడ, ప్రతి ముగ్గురు మామూలు సాధారణ ప్రజలకి ఒక పోలీసు ఉన్నాడన్నమాట. అంతమంది ఉంటే మరి దాడి జరిగిందా? అంతమంది ముందు జరిగితే 1480 మంది కనిపెట్టలేకపోయారా? ఇంకొక మాట ఏం చెప్పాడు, కరెంటు తీసేశారు అని చాలామంది రాస్తున్నారు. అలా తీసేయడం అనేది సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమాట. ఏమిటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రోడ్ షోలో వస్తుంటే అవి పైన రూఫ్ టాప్ అవి తగులుతాయి కొన్ని చోట్ల, ఎందుకంటే ఆ కరెంటు వైర్స్ రకరకాల వైర్స్ ఉంటాయి, అవన్నీ లో హైట్లో ఉంటాయి, అందువల్ల కొన్ని చోట్ల సెక్యూరిటీ ప్రకారం ఈ విధంగా తీసేయడం అనేది మామూలుగా అది ఎప్పుడూ చేస్తూ ఉంటాము, అది ప్రోటోకాల్లో భాగము అని చెప్పారు. ఓకే, కరెంటు మీరే తీసేశారు, కరెంటు తీసినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ రింగ్ ఎందుకు లేదు ఆయన పక్కన? తర్వాత ఈ దెబ్బ తగిలిందని చెప్తున్నారు కదా, దెబ్బ తగిలిన వెంటనే ఆ విజువల్స్లోనండి, మామూలుగా ఏదన్నా ఒకవేళ హత్యాయత్నం లాంటిదో లేదు రాళ్ళు ఇట్లాంటివి వేసినప్పుడు ఆ వివిఐపి ఎవరైతే ఉంటారో, హై వాల్యూ పర్సన్ అంటారండి వీళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇట్లా ప్రముఖులు, వాళ్ళ చుట్టూ వెంటనే సెక్యూరిటీ వాళ్ళు రింగ్ ఏర్పాటు చేస్తారు. అంటే ఫర్దర్గా రాళ్ళు వచ్చినా ఇంకేదైనా సరే వచ్చినా, ఈవెన్ షూటింగ్ జరిగినా కూడా రక్షించాలి ఆయన్ని, అది వాళ్ళ మ్యాండేట్. అది మరి మనం చూసిన దృశ్యాల్లో ఎక్కడా కూడా సెక్యూరిటీ రింగ్ ఇమీడియట్గా ఏర్పడలా. ఆయన ఇలా ఇలా అనుకుంటా మళ్ళీ కెమెరాకి ఎక్కడ ఈ దృశ్యాలన్నీ కనిపించవో అన్నట్టుగా యాక్ట్ చేశారు అందరూ. అంటే కెమెరా కోసమే జరిగినట్టుగా ఉంది అది. నిజానికైతే చిన్న దెబ్బ తగిన మీరు చూసుకుంటారు సినిమాల్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా అటెంప్ట్ జరిగినప్పుడు ఎవరి మీద నాయకుల మీద వెంటనే సెక్యూరిటీ వాళ్ళు చుట్టూ రింగ్ ఏర్పడతారు. ఫస్ట్ చేసే పని అది. ఏమీ రింగ్ ఏర్పడలేదు ఆయన చుట్టూ, ఎవరు అడ్డుకోలేదు, ఎవరు అడ్డంగా నిలబడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన సీఎం కాబట్టి ఆయన రక్షించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఎందుకు జరిగింది అలాగా? దానికి సమాధానం లేదు. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఇది హత్యాయత్నం అని, దీని ప్రతిపక్ష నాయకులు ఎవరో పథకం పని కుట్ర పని చేశారని ఇవన్నీ అధికార పార్టీ వాళ్ళు చెప్తుంటే వాటిని ఏమాత్రం డైల్యూట్ చేయకూడదు, ఆ యొక్క ప్రచారం అట్లానే ఉండాలి అని పోలీసులు కూడా భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే నిజంగా పోలీసులు కనుక దీని మీద ఒక ప్రకటన చేయాలి అంటే ఇది హత్యాయత్నం కాదు, దీనిలో కుట్ర జరిగిందని చెప్పడానికైతే ఏమీ లేదు, ఎవరు ఆకతాయి రాయి విసిరి ఉండొచ్చు, ఆ రాయి విసిరిన ఆకతాయి ఎవరో మేము పట్టుకుంటాము అని చెప్పవచ్చు. కానీ ఇవన్నీ కాకుండా దీని ఒక పెద్ద సీన్గా దీన్ని యాంప్లిఫై చేసి దీన్ని ఒక అటెంప్ట్ మర్డర్గా ప్రొజెక్ట్ చేసి అధికార పార్టీకి లాభం జరగాలి అనేది అధికార పార్టీ వాళ్ళు కోరుకుంటారు. ఓకే, పోలీసులు కూడా అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు అనేది స్పష్టం అండి ఇది చూస్తే.